కాలనీలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పట్టుబట్టి దయాకరన్న ఇక్కడ మా తొర్రూరులోనే ఈ సభ పెడతాము వరంగల్ అంటే వరంగల్ కాదు తొర్రూరులోనే పెడతా మీరు రావాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒకటి రెండు కాదు వడ్డీ లేని రుణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే 750 కోట్లు ఇక్కడ తొర్రూరులోనే ఇస్తాను అభయహస్తానికి సంబంధించిన 545 కోట్ల 93 లక్షల రూపాయలు మా తొర్రూరు మహిళల సాక్షిగానే ఇస్తాను శ్రీనిధికి సంబంధించి 50 కోట్ల 69 లక్షలు ఇక్కడనే ఇస్తా బ్యాంక్ లింకేజ్ పాలకృతి నియోజకవర్గానికి సంబంధించిన బ్యాంక్ లింకేజ్ మహిళా సంఘాలకు 204 కోట్ల రూపాయలు ఇక్కడనే ఇస్తా మొత్తం 1550 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర మొత్తానికి సంబంధించిన డబ్బులు మా పాలకృతిలో నేను మంత్రిగా ఉన్నా కాబట్టి మా ఆడబిడ్డల సాక్షిగానే ఇస్తా అని చెప్పి ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంత పెద్ద మొత్తంలో 1550 కోట్ల రూపాయలు ఒకే రోజు మీ కోసం మహిళా దినోత్సవం రోజు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున మీ అందరికీ ఒక చిరు కానుకగా ఈ రోజు అందజేయడం జరుగుతా ఉన్నది దాంతో పాటు ఇప్పుడే నేను అన్నాను గౌరవనీయులు దయాకర్ రావు గారు మీ ఎమ్మెల్యే గారు మీ అందరి అభిమాన నాయకుడు ఆయన ఈ రోజు బహుశా భారతదేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్న నేను ఎందుకన్నా ఉత్తగనే ఇడికొచ్చిన కాబట్టి దయన్న కాన్షియన్స్ కాబట్టి చెప్తలేను నేను చెప్తున్న మాట కూడా కాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఎప్పుడు ఏ సందర్భంలో అవార్డులు ప్రకటించినా ఎక్కడ అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఉన్నాయి భారతదేశంలో అంటే కేంద్రమే స్వయంగా చెప్తా ఉన్నది సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని ఒక పథకం ఉన్నది పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలన్నది ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో భారతదేశంలో అతి ఉత్తమమైన అత్యంత చక్కటి పనితీరు కనబరుస్తున్న 20 గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయని లెక్కదిస్తే అందులో 19 మన తెలంగాణలో మీ మంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మొన్ననే గత 6 నెలలకు సంబంధించి 2 త్రైమాసికాలకు సంబంధించిన ర్యాంకులు విడుదల చేశారు 3-స్టార్ రేటింగ్ 4-స్టార్ రేటింగ్ అని చెప్పి జిల్లాలకు ర్యాంకింగ్లు ఇచ్చి రేటింగ్లు ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ ర్యాంకింగ్లు ఇచ్చినారు పంచాయతీరాజ్ శాఖ పనితీరు వల్లనే దానికి ర్యాంకింగ్లు వస్తాయి 3-స్టార్ ర్యాంకింగ్ అయినా 4-స్టార్ ర్యాంకింగ్ అయినా దేశంలో 1, 2, 3, 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే 4 జిల్లాలు తెలంగాణ ఉన్నాయన్న మాట కూడా ఈ సందర్భంగా మీ మంత్రి గారి కృషి మీ వారి డిపార్ట్మెంట్ యొక్క పనితనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలో ఈరోజు ఏ గ్రామానికి పోయినా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖ చేస్తూ ఉన్నది గ్రామ స్థాయిలో ఉండే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామంలో ఉండే పంచాయతీ సెక్రటరీ గారు గ్రామంలో ఉండే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల యొక్క ఆఫీసర్లు వారితో పాటు రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా మంత్రి గారి దాకా అందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అద్భుతమైన పనిచేస్తూ ఉన్నారు కాబట్టే మన రాష్ట్రానికి అవార్డుల మీద అవార్డులు వస్తూ ఉన్నాయి.